SRK Entertainment's YouTube channel Telugu Prekshakulaki Na Namaskaralu Nenu Mee Rakesh Master Ee roju cinema lo direction chese oka vidhanalu ela untayi so oka director single line order synopsis avochu single line order avochu So, order lo prithi scene raskodam avochu, lyric gaani, dialogues gaani, dance master tho koochodam gaani. Idi ela ela jaragalanna dantlo, ippudu naakunna sandarbhamlo ee corona virus valla nenu ekkadiki kadile position ledu kanaka. SRK Entertainments lo konni videolu kuda direction department lo story board ela yestaru anedi nenu chese cinema ki mana Om Sri Kanaka Durga cinema ki ippudu mem story board chestunnam. So, deentlo art director మోహన్ గారు నాకు దేవుడిచ్చిన తమ్ముడు ఒకసారి ప్యాన్ చేయండి ఆర్ట్ డైరెక్టర్ మోహన్ గారు ఇతను సాయి మోహన్ ఇతని పేరు సో ఇప్పుడు వీళ్ళ ఆఫీసులోనే నేను స్టోరీ బోర్డ్ వేస్తున్నాను సో ఈ కరోనా వైరస్ వల్ల సాయి మోహన్ గారు ఆఫీసులో కూర్చొని ఇవన్నీ వర్క్ చేస్తున్నాం ఇప్పుడు ఈ స్టోరీ బోర్డుకి ఎలా అంటే ప్రతి సీన్ ఇలా చెప్తాం జూమ్ చేసుకుంటారా కనబడుతుందా సో ఇది ఫస్ట్ భవానీ అంటే మాంత్రికురాలు దిగటం ఇక్కడ నుంచి వాళ్ళు ఇల్లు చూడటం ఇక్కడ నుంచి మాంత్రికురాలు ఒక క్లోజ్ ఆమెది దీన్ని క్లోజ్ షాట్ అంటారు దీన్ని వైట్ షాట్ అంటారు దీనిని 3/4 షార్ట్స్ అంటారు సో ఈమె ఫోర్గ్రౌండ్లో ఉంది ఈ అబ్బాయి కారు డ్రైవింగ్ చేస్తున్నాడు సో డ్రైవరు కారు ఆపాడు ఈమె డోర్ తీసుకొని దిగింది సో దీన్నే స్టోరీ బోర్డు అంటారు ఇలాగ స్టోరీ బోర్డుకి ఇక్కడ రాసుకుంటాం స్టార్ మూవీ గోల్డ్ ల్యాండ్ అనేసి సో ఇవన్నీ కూడా మేము అనుకున్న సీన్ బై సీన్ ఇక్కడ రాసుకుంటూ వస్తాం సో ఇలాగ ప్రతి సీన్ని ఈ షార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ షార్ట్ ఫుల్ వైట్ షార్ట్ ఇక్కడ ఈమె మాంత్రికురాలు ఇది ఫుల్ వైట్ షాట్ ఇక్కడ మాంత్రికురాళ్ళు ఆమె దివ్య దృష్టితో ఇక్కడ ఏమేమి ఉందో ఆలోచించడం ఈ హీరో కామెడియన్ని అడగడం డ్రైవర్ని ఇలాంటి సీన్స్ అన్నీ కూడా సీన్ బై సీన్ మేము రాసుకుంటాం అవన్నీ కూడా మీకు జస్ట్ చూపిస్తాం మేము క్లోజప్లో క్లోజులు తీసి సో ఇదిని మేము స్టోరీ బోర్డు అంటాం ఈ స్టోరీ బోర్డు ఇలాగ ఫ్రేమ్ టు ఫ్రేమ్ రాసుకుంటే ఏంటంటే షూటింగ్కి వెళ్ళినప్పుడు క్లోజ్ షాట్స్ ఎన్ని ఉన్నాయి వైట్ షాట్స్ ఎన్ని ఉన్నాయి మిడ్ రేంజెస్ ఉన్నాయి 3/4 ఎన్ని ఉన్నాయి సజెషన్ షాట్స్ ఎన్ని ఉన్నాయి పాయింట్ ఆఫ్ షాట్స్ ఎన్ని ఉన్నాయి సో ఇవన్నీ కూడా మాకు ఈరోజు ఎన్ని సీన్స్ చేయాలనేది కూడా ఇట్లా టేబుల్ మీద కూర్చున్నప్పుడు ఈ డిస్కషన్లోనే మేము మొత్తం లైన్ చేస్తాం ఇది ఆర్ట్ డైరెక్టర్ గారితో చెప్పించి నేను ప్రతి ఫ్రేమ్ టు ఫ్రేమ్ రాయించుకుంటున్నాను అందువల్ల సినిమా లాస్ట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతిదీ స్టోరీ బోర్డు మీదే నేను ఆధారపడతాను సో ఇప్పుడున్న జనరేషన్కి స్టోరీ బోర్డు అంటే కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు చాలా వరకు సో ఈ స్టోరీ బోర్డు అనేదాన్ని మీరు ఈ యొక్క ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ ద్వారా మీరు కొన్ని తెలుసుకొని రాబోయే డైరెక్టర్లకి ఇవన్నీ కూడా ఉపయోగపడుతుందనేది నా ఉద్దేశం కనుక ఈ ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్లో డైరెక్టర్ అవ్వాలనుకున్న వాళ్ళు దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేస్తే డైరెక్షన్ ఎవరైతే షార్ట్ ఫిల్మ్ చేయాలన్నా కానీ స్టోరీ బోర్డ్ వేసుకుంటే చాలా ఈజీ మీకు 10,000 అవ్వాల్సింది 2,000 అయిపోద్ది మ్యాక్సిమం అంటే 2,000 అంటే 8,000 తగ్గుతుంది అంత స్టోరీ బోర్డ్తో పగడ్బందీగా చేసుకోవచ్చు టైమింగ్ మనం కలిసి వస్తుంది లొకేషన్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏ ఫ్రేమ్ పెట్టాలనే దానికన్నా ఇక్కడ మనం ఏదైతే వేసుకున్నామో 99% ఇదన్నీ మనకు వర్కౌట్ అవుతుంది చెప్పండి సార్ సార్ యాక్చువల్గా ఇప్పటివరకు మన జరిగిన అంశంలో ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఈ సీన్లో భవానీ గారు అనమాట ఈమె క్యారెక్టరు ఈమె పాతింటికి వచ్చేసి పాతిళ్ళని చూడడము ఆ తర్వాత ఆ పాతిళ్ళు ఎలా ఉంటుంది అనేది లాంగ్ షాట్ ఒకటి మండు హౌస్ ఓకే మండు హౌస్ చూసిన తర్వాత అమ్మవారిలో ఒక అంటే ఐ మీన్ నా భవానీలో ఒక చిరునవ్వుతో చూసే పాత ఇది క్లోజ్అప్ షాట్ దాని తర్వాత అక్కడ ఆ కార్లో ఉన్న డ్రైవరు ఇంకొక పర్సను డిస్కషను ఆ తర్వాత ఆ భవానీగా వచ్చిన ఆమె చేస్తున్న పనులని గమనించడము ఆమె క్లోజ్ షాటు ఆ తర్వాత ఒక మిడ్ షాటు వాళ్ళిద్దరూ ఏదైతే డిస్కస్ చేస్తున్నారో అది
ఆ తర్వాత ఈమె సజెషన్లో మొత్తం అసలు ఆ పాయింట్ వ్యూ ఎలా కనబడుతుంది అనే దానికి ఒకటి వాళ్ళు టోటల్ ఫుల్ ఫోటో వస్తుంది, వీళ్ళదేమో క్లోజప్ షాట్లో మనం మొత్తం చూపిస్తాము. అదేవిధంగా ఈ మా భవానీ గురించి ఒక ఇద్దరు క్యారెక్టర్స్ డిస్కషన్ చేసుకోవడము, ఆ డిస్కషన్లో ఒకరి తర్వాత ఒకళ్ళు మారుతారు కాబట్టి ఇతను ఒక క్యారెక్టర్, ఇతను సుబ్బారావు అయితే ఇతను అప్పారావు, ఇక్కడ ఈ అప్పారావు అయితే ఇతను సుబ్బారావు అవుతారు. ఓకే ఓకే, అది ఓకే నాకు అర్థమైంది. సో ఇది ఎందుకు చెప్తామంటే ఒక ఆర్ట్ డైరెక్టర్కి సజెషన్ అంటే ఏంటి, పాయింట్ ఆఫ్ షాట్లు అంటే ఏంటి, మిడ్ రేంజ్ ఏంటి, 3/5/4 ఏంటి, 3/4 ఏంటి, టైట్ క్లోజ్ అంటే ఏంటి, సజెషన్లో నుంచి హాఫ్ రౌండ్ ట్రాలీ అంటే ఏంటి, అవి కూడా తెలుసుండాలి. నాకు తెలిసి చాలా సినిమాలకి నేను వర్క్ 100 సాంగ్లకు వర్క్ చేశా, ఆర్ట్ డైరెక్టర్లకు సజెషన్ ఇవన్నీ అనవసరం. వాళ్ళకి ఆ బుట్ట తేవాలి, ఆ తట్ట తేవాలి, ఆ యొక్క గొడుగు తేవాలి, లేదా ఆ చెట్టుని తెచ్చి పెట్టండి అంటే తెచ్చి పెడతారే కానీ, అది ఎవడైనా కూలివాడు కూడా చేస్తాడు. కానీ ఆర్ట్ డైరెక్టర్కి సజెషన్ కానుండి పాయింట్ ఆఫ్ షాట్లు కానుంచి ప్రతి షాటు తెలియటానికే మా తమ్ముడికి నేను సాయి మోహన్ గారికి, సార్ ఈ సజెషన్ అంటే ఇది సార్ అని తెలపడంతో ఈరోజు అతను రేపు డైరెక్టర్గా కూడా వర్క్ చేసుకునే విధానాలు వచ్చేసాయి. ఇప్పుడు ఆయన చెప్తాడు నాకు ఎంత ఆనందంగా ఉంది. అందువల్ల ఏంటంటే మీరు దయచేసి షార్ట్ ఫిల్మ్ తీయాలనుకున్నా, సినిమాలు తీయాలనుకున్నా మా ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్కి ఫోన్ చేయండి. మీరు ఏదన్నా డైరెక్షన్ నేర్చుకోవాలన్నా నేను ఉచితంగా నేర్పుతాను, ఆర్ట్ డైరెక్షన్ నేర్చుకోవాలన్నా ఉచితంగా మా తమ్ముడు గారు నేర్పుతారు. సో ఇట్లా ఆర్ట్ కూడా నేర్పిస్తారు. అందువల్ల ఆర్ట్ డైరెక్టర్ అనేది చిన్న విషయం కాదండి. 24 క్రాఫ్ట్లు ఒక హీరో హీరోయిన్ని గొప్పగా చూపించాలన్నా 24 క్రాఫ్ట్లు టెక్నీషియన్స్ అందరూ కలిస్తే హీరో అవుతాడు, లేదా హీరో జీరో. ఒక డైరెక్టర్కి ఎంతమంది 24 క్రాఫ్ట్లు తోడుండాలి. ఈరోజు నేను డైరెక్షన్ చేస్తున్నాను ఓం శ్రీ కనకదుర్గ, F2FB, క్వశ్చన్ మార్కు, వాట్ ఈజ్ లైఫ్, ఇలాంటి నేను సినిమాలు చేస్తున్నాను అంటే ఇలాంటి ఆర్ట్ డైరెక్టర్లు లేకపోతే మేమేం చేస్తాం, మేమేమి చేసేది ఏం లేదు. కానీ ఆర్ట్ డైరెక్టరు ఈ బాహుబలి సినిమాకి, మగధీరా సినిమాకి సెట్ ఎంత బాగుందంటే ఆర్ట్ డైరెక్టర్లు, వీళ్ళు లేకపోతే రాజమౌళి ఎక్కడండి. అందువల్ల ఒకరికొకరు తోడు, అన్ని వేళ్ళు కలిస్తేనే పిడికిలు అవుతుంది, అదే సినిమా. అందుచేత ఆర్ట్ డైరెక్టర్ అంటే ఏదో సరదాగా ఈ సినిమా చేసా మా హీరో తెలుసా నీకు, హీరోకి ప్రాణం పోసేది టెక్నీషియన్స్ మేము అందరం కలిసి. అందుచేత డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఆర్ట్ డైరెక్టర్ కావాల్సిన పుష్కలమైన పనులు, నెక్స్ట్ డ్యాన్స్ మాస్టర్తో ఎలా ఉండాలి, ఫైట్ మాస్టర్తో ఏం చేయించాలి, కాస్ట్యూమర్స్తో ఏం చెప్పించాలి, అవన్నీ 24 క్రాఫ్ట్ల గురించి నేను ఒక్కొక్కటిగా ఇడమర్చి చెప్తాను. ఇప్పుడు కేవలం ఆర్ట్ డైరెక్టర్కి సంబంధించిన క్రాఫ్ట్ గురించే నేను మాట్లాడుతున్నాను. ఇతని కింద ఒక 4-10 అసిస్టెంట్లు ఉండొచ్చు, కానీ ఆర్ట్ డైరెక్టర్ ఏదైతే ఈ యొక్క ఆర్ట్ గీసి ఇస్తాడో దీన్ని కార్పెంటర్స్ని పెట్టి ఇలాంటి సీన్స్, అమ్మవారికి ఈ సోలం కావాలి, ఈ సోలం కావాలి, ఇవి గ్రీన్ మ్యాట్లు ఏం కావాలి, దానికి సంబంధించింది వేరే వాళ్ళు వస్తారు, అమ్మగారి కిరీటం కావాలి, సోలం కావాలి, మేకప్ ఇలా కావాలి, ఆభరణాలు ఇలా ఉండాలి, దానికి కాస్ట్యూమ్స్ వాళ్ళు, మేకప్ మ్యాను, హెయిర్ డ్రెస్సెస్, వీళ్ళందరూ కూడా ఆర్ట్ డైరెక్టర్తో సమకూర్చుకొని మేము ఆర్ట్ డైరెక్టర్ పక్కన పెట్టి ఆర్ట్ డైరెక్టర్ ఏం చెప్తారో డైరెక్టర్తో డిస్కషన్ అయిన తర్వాత ఆర్ట్ డైరెక్టర్ గారితో వాళ్ళు సార్ ఇది అయిందని చెప్తారు. సో ఇవన్నీ కలిసి సినిమాలో మేము అవన్నీ తీసుకెళ్ళి షూట్ చేస్తాం. ఇదండి ఆర్ట్ డైరెక్టర్ పని. అందువల్ల ఆర్ట్ డైరెక్టర్ అంటే కేవలం ఏదో ఈ స్తంభాలు నిలబెట్టారా కాదు, స్తంభాలను ఎలా తయారు చేయాలి, ఆ తయారు చేసే విధానాలు ఏంటి, దానికి ఏ పెయింట్స్ కొట్టాలి, ఆ టింట్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా కెమెరామ్యాన్కి ఇవన్నీ చూపిస్తే ఆర్ట్ డైరెక్టర్కి ఓకే ఇది ఓకే అనుకుంటేనే షూట్ చేస్తాం. ఇదండి ఆర్ట్ డైరెక్టర్ పనులు. ఆర్ట్ డైరెక్టర్ అనేవాళ్ళు ఆర్ట్ వేయాలి. సో ప్రతిదీ డ్యాన్స్ మాస్టర్ అంటే ఏదో కెమెరా చెప్పేస్తే కాదు, డ్యాన్స్ వేసి చూపించాలి, అభినయాలు చేయాలి, భరతనాట్యం వచ్చి ఉండాలి, సంగీతం వచ్చి ఉండాలి, ఇవన్నీ తెలిసిన వాళ్ళు గొప్ప స్థాయిలో ఎదుగుతారు. అందువల్లే ఆర్ట్ డిపార్ట్మెంట్ అంటే అంత గొప్పది. సో ఇలాంటివి ఏదన్నా ఉంటే మా యొక్క ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. మీరు ఫోన్ చేసి మాకు ఈ యొక్క కరోనా వైరస్ తర్వాత అన్నీ కుదుట పడితే ఉచితంగా నేర్పుతాం కనుక మీరు వచ్చి జాయిన్ అవ్వచ్చు. నా ఫోన్ నెంబర్ 7036699606. దయచేసి మా యొక్క ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై కళామ తల్లి, జై జై కళామ తల్లి, జై హింద్.